విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాల మీద వేసుకుని ఉద్యమిస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రవికుమార్ అన్నారు. ఉద్యోగాల కోసం విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే తిన్నది అరగక ఉద్యమాలు చేస్తున్నారని కేసీఆర్ అనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఉంటే ఏ ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ వేయలేదని, వేసినా 10 నోటిఫికేషన్లు కోర్టు ద్వారా ఆగిపోయాయని విమర్శించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాలుగా నిరుద్యోగ గర్జనలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలన కుటుంబ పరిపాలనగా కొనసాగిస్తా ఉన్నారు. ఏదైతే కేసీఆర్ గారు మరొక సంవత్సరంలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో ఖచ్చితంగా చేయడం అనే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాటిగా మారినది. ముఖ్యంగా దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రంలో మాకు కొలువులు దక్కుతాయని చెప్పి ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర ఒక ఉద్యమాన్ని భుజాలపైన వేసుకొని ఉద్యమించినటువంటి విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలుగానే మిగిలిపోయినాయని మనం చెప్పుకోవచ్చు. విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు ఎవరైతే ఉద్యమించారు